పంచకోశాత్మక పరిపూర్ణ అనుభవం కావ్యం ఇవ్వాలి అని చెప్పి రమణ ప్రభుత్వం దగ్గర నుంచి అండగా దగ్గర నుంచి కూడా ఆయన అనుభూతి అంటే ఏమిటి భౌతికం ఒక విధంగా అలౌకికం ఆధ్యాత్మికం అనే మూడు అంశాల అనుభవం కలిగినప్పుడు మాత్రమే రసో సహ అనే మాట అర్థమవుతుంది అని చెప్పి సామాన్య సాహిత్య విద్యార్థికి అర్థమయ్యేటట్టుగా వ్యాఖ్యానించి రచించి పాటల రూపంగా పద్యాల రూపంగా ఖండకావ్య రూపంగా రచించి ఇచ్చినటువంటి మహాత్ముడైన ఈరోజు అనుభూతివాదం అంటే ఏమిటో భావగౌరవాదం అని కావాలని చాలా తేలిక చెప్పుకుంటున్నాం. దానికి అసలు నిర్వచించింది ఆయన ఏ కవైనా కోసారు